జన సైనికులారా, ఎందుకు నిరాశ? మనం మన నాయకుడి ఆశయాల కోసం ఇంతవరకు ఏం చేశామని నిరాశ. మనం ఏవేవో ఊహించుకుని మన అంచనాలకు తగ్గట్టు సీట్ల పంపకం జరగలేదని గుండెలు బాధేసుకుని, షర్ట్లు చించేసుకుని, తలలు వంచేసుకుని మన పార్టీ మీదే, మన నాయకుడి మీదే అసహనం, కోపం ప్రదర్శిస్తున్నామే. ఐపాక్ అనే జలగ సంస్థ కోట్లు ఖర్చు పెట్టి మనపై రుద్దిన దిక్కుమాలిన మైండ్ సెట్తో యుద్ధం మొదలవక ముందే అస్త్ర సన్యాసం చేసేస్తున్నామే. నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన అభ్యర్థులు అంతమందిని 2019లో నిలబెడితే మనమందరం ఎంతమంది విజయం కోసం యుద్ధక్షేత్రంలో పనిచేశాం? మన అభ్యర్థులు ఎవరు? వారి అవసరాలేంటి? వారి ఆర్థిక స్థితిగతులేంటి? వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు ఎన్ని? వారి పోటీదారులు ఎవరు? నియోజకవర్గ వారీగా మన ఓట్లెన్ని? ఓట్ మేనేజ్మెంట్కి నిలబెట్టిన పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎంతమంది? అందులో చివరి వరకు బూత్లో ధైర్యంగా నిలబడిన వారు ఎంతమంది? మనవాడంటూ మంచివాడంటూ ఒట్టేసి ఓట్లేసిన వారెంతమంది? ఓట్లు గట్టున పెట్టి డబ్బుకు అమ్ముడిపోయిన వారెంతమంది? మనకెందుకులే అని అసలు ఓట్లైన వారెంతమంది? మన వంతుగా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని వార్తలు చదివిన వారు, చూసిన వారెంతమంది? ఎన్నికల ఫలితాలు వచ్చాక ఢీలా పడకుండా పవన్ కళ్యాణ్ అనే ఉక్కు సంకల్పాన్ని నమ్ముకుని మన పార్టీలోనే నిలబడ్డవారెంతమంది? రాక్షసాధికారానికి భయపడి స్వప్రయోజనాల కోసం ఎవరి దారి వారు చూసుకున్న వారెంతమంది? జెర్సీ వేసుకుని మనం గ్యాలరీలో కూర్చున్నందుకే టెండూల్కర్ కోహ్లీలు సెంచరీలు కొట్టేయాలనుకునే మైండ్ సెట్ ఉంటే గేమ్ గెలుస్తామా? గేమ్ని ప్రభావితం చేసే అంశాలు అంచనా వేసి మనం కూడా ఎంతో కొంత మీనింగ్ఫుల్గా కాంట్రిబ్యూట్ చేస్తే గెలుస్తామా? సందేహిస్తే మనం నమ్మిన నాయకుడి భుజం కాస్తామా? మనల్ని నమ్మిన పార్టీని తీరానికి చేరుస్తామా? ప్రజా సమస్యలు తీరుస్తామా? వార్లు ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి అని బోర్డ్రూమ్ డిప్లొమాట్లు కొంతమంది మేధోమదనం చేస్తున్నారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని సైనికులు, జనరల్ మాత్రం బోర్డర్స్లో పహారా కాస్తున్నారు యుద్ధం చేస్తూ. వయసు మళ్లిన మేధావులు నిరాశకు గురై నిట్టూర్పులు విడుస్తున్నారు. దేశ కాలమాన పరిస్థితులు మారవన్నట్లు, అంతా కుళ్ళిపోయింది, ఇంకేం చెయ్యలేమన్నట్లు. సంఘ సంస్కర్తలు మాత్రం క్షేత్రంలో సమస్యలతో పోరాడుతున్నారు కుళ్ళుని కడుగుతూ. అనుభవం లేకుండా అరకూర నాలెడ్జ్తో ఆన్లైన్లో విరుచుకుపడే మన వారు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార ఐపాక్ వారు మాత్రం అదే ఆన్లైన్ క్యాంపెయిన్లకి ప్రతి 6 నెలలకి 33 కోట్లు ఖర్చు పెడుతూ విరగబడి నవ్వుతున్నారు, మన మనస్సుల్లో విషం చల్లుతూ. అసలు పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు మీకు ఇస్తారు? మీ వాడు ఒంటరిగా వస్తాడా? మీరు ఎవరి పల్లకి మోస్తున్నారు? మీరు అమాయక సైనికులు లాంటి విషపు క్యాంపెయిన్ మాటల వెనక నిగూఢార్థం ఇదే కామ్రేడ్స్. మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే, మనల్ని ఆత్మన్యూనతాభావంలోకి నెట్టేయడమే వారు పన్నిన మ్యాకవెలియన్ పన్నాగం. సంజు ఆర్ట్ ఆఫ్ వార్లో శత్రువు బలవంతుడైతే వారి ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టమన్నట్టు సేనల్లో ఉత్సాహం నింపి ఒక్కో కోట బద్దలు కొట్టాల్సిన తరుణంలో మన సైన్యం మీద విషప్రయోగం చేశారు. అది మనం ముందుగా ఆలోచించి తిరగబడుంటే, తిప్పికొట్టుంటే ఈరోజు సీట్లెన్ని అనే దాని మీద దృష్టి ఉండేది కాదు, కేవలం గెలుపు మీద తప్ప. ప్రజలకి తోడుగా పవన్ కళ్యాణ్ అనే ఒక్కడుంటేనే స్టేట్ దద్దరిల్లుతోంది. సేనానికి తోడుగా 24 మంది పహారా కాస్తుంటే మరి అసెంబ్లీ ఎలా అట్టుడకబోతోంది? దాహం ప్రజలది, వ్యూహం సేనానిది, యుద్ధం మనది, గెలుపు 24 అభ్యర్థులది, పండగ మనది. సైనిక మేనిఫెస్టో జెండా, మైకు బైకు, సోషల్ మీడియానో ఫోనో, వాటర్ బాటిలో అన్నం ప్యాకెట్టో, టీ గ్లాసో, అవసరమైతే చేతికి దొరికిన కర్రో పట్టుకో. విష ప్రభావానికి లోనవ్వకు. విషయం ఏంటో తెలుద్దాం, తోడవ్వు. 2024లో భావితరాల భవిష్య చక్రం తిరగబోతోంది. 24 క్యారెట్ల పసిడి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతోంది. 24 ఫ్రేమ్ల బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వబోతోంది. 24 ఇరుసుల అశోకుడి ధర్మచక్రం సాక్షిగా మన జన చక్రధారి విశ్వరూపం చూడబోతున్నాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రే వైచీపీ ఐపాక్ సాంబా, రాసుకోరా, గెలుపు మాదే.